మన దేశ గౌరవం, మన వారసత్వానికి రాజముద్ర, మన నేషనల్ ఫ్లాగ్. నా చిన్న కథలో ఈ నేషనల్ ఫ్లాగ్ది చాలా ముఖ్యమైన పాత్ర. ఆ రోజు ఆగస్ట్ 15, మా స్కూల్లో కల్చరల్ ఈవెంట్స్తో పాటు స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేశారు. క్రికెట్ మ్యాచ్, ఇది నేను, వీడే నా శత్రువు, అదే నా అన్న. నేను ఏ టీంలో ఉంటే ఆ టీం ఓడిపోతుందని మా అన్నగాడి ఫీలింగ్. నాకు ఆట కన్నా టీం ముఖ్యం. నా టీం నచ్చకపోతే అవతల టీం గెలిపించేస్తాను. మా అన్నగారి తిట్లు నాకు మామూలే. నా లైఫ్లో ఉన్న ఏకైక ఎక్సైట్మెంట్ నాకు కాబోయే భార్య మ్యాంగో. కొత్త కథలు అమ్మాయి తప్ప మనం పెళ్లి చేసుకుందాం మ్యాంగో. నేను స్పైడర్ మ్యాన్ లా బిల్డింగ్ తక్కలేను, శక్తి మ్యాన్ లా బిల్డింగ్ మీద నుంచి దూకలేను, హీ మ్యాన్ లా సూపర్ మ్యాన్ లా ఫైటింగ్స్ చేయలేను, కానీ జెంటల్ మ్యాన్ లా నీకు తోడుంటాను, డాబర్ మ్యాన్ లా ఫెయిత్ఫుల్ ఉంటాను. మనం పెళ్లి చేసుకుంటే మన పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదవచ్చు, అందరూ కలిసి హోంవర్క్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు. నీ బర్త్డే రోజే కాదు, నీ డెత్ డే రోజు కూడా నీ తోడుంటాను. పెళ్లి కావాలరా నీకు? పెళ్లి చాలా, ఈ పెళ్లి చాలా. ఒకసారి ఇలా చేస్తే ఆ రోజు నుంచి నేను దేవుడికి కటిఫ్ చెప్పేశాను. చాలామంది అన్నల్లాగే మా అన్న కూడా సాడిస్ట్. ఆ ఎదవగాడి వల్ల నా లైఫ్లోంచి మ్యాంగో దూరం అయిపోయింది. ఆ టార్చర్ చాలదన్నట్టు వాడు నాకు ఇంట్లో ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాడు. వాడు బయాలజీ చెప్తుంటే మొక్కల మీద ఇంట్రెస్ట్ పోయింది, వాడు స్వీక్స్ చెప్తుంటే దేశం మీద ఇంట్రెస్ట్ పోయింది, వాడు లెక్కలు చెప్తుంటే లెక్క లేకుండా తయారైపోతున్నాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. ఈ మగాళ్ళతో పెళ్లి చూపులంటేనే నాకు ఇష్టం లేదు. ఏయ్, పెళ్లి చూపులంటేనే నాకు ఇష్టం లేదు. ఓ, చూస్తూ ఉండండి, ఒక 5 ఇయర్స్ లో అమ్మాయిలు అబ్బాయిల్ని పెళ్లి చూపులు చూడడానికి వెళ్తారు. తొక్కలే, అలాంటి ఎప్పుడు జరగవు. నేను నమ్మను. నమ్మకం ఉంటే నిమ్మకాయలు కూడా ప్రాణాన్ని నిలబెడతాయి నాన్న. నిమ్మకాయ సిట్రిస్, సి విటమిన్, మన బాడీలో గడితే మెడిసిన్, అదే కార్లకు కట్టి టైర్ల కింద ఎక్కిస్తే పొల్యూషన్. అమ్మా దుర్గమ్మ, కృష్ణ చిన్నప్పటి నుంచి నీ జాతకం చూస్తున్నానయ్యా, మంచి ఫ్యూచర్ ఉన్నవాడివి, అందుకే నిన్ను వెతుక్కుంటూ చివరికి ఇక్కడికి కూడా వచ్చాను. నా మాట విను, ఒక్కరోజు దయచేసి ఈ ఒక్కరోజు బయటికి వెళ్ళకు కృష్ణ. జాతక రీత్యా ఇవాళ నీకు దోషం, ప్రమాదం, అది హెచ్చరించటానికే వచ్చాను. ఏమయ్యా వస్తాదు, నువ్వైనా చెప్పవయ్యా. కృష్ణాబాయ్, ఈ సామీజీ ల్యాప్టాప్ చాలా పవర్ఫుల్, ఐ నో ఇట్. నాకు చెప్పిండు రౌడీజం వదిలినా కత్తి వదలనా అని. అప్పుడు నరిగేటోడిని, ఇప్పుడు గురిగేటోడిని. ఈ షాపు పెట్టుకోమన్నది ఈ సామీజే. రే పోనీ, ఆయన మాట విని ఉండిపోరా. ఒరే నువ్వు కూడా ఏంట్రా, పో సామి, చప్పగానట్లు మారుతున్నావు. హారోస్కోప్ చెప్పండి, స్కోప్ లో హారోస్ సినిమా చూపిస్తున్నావు. ఐ లవ్ యూ. వస్తాదు, నా జుట్టు చెరగొట్టడానికి ఎంత? 2000. చా, అస్సలు బాగాలేదు, తీసేయి. 3000 కావాలి. బాగా డెవలప్ అయ్యి వస్తారు. ఇదిగో షాపింగ్ మిషన్ పనిచేస్తలేదు. సర్లే, నెక్స్ట్ టైం ఇస్తా. డూడ్ ప్లీజ్ ప్లీజ్, మా షాప్లో అప్పలేదు, ఏటీఎం పక్కకే ఉంది, డబ్బులు అర్జెంట్ ఉంది, అది కట్టాలి, తీసుకురాపో. సర్లే, నువ్వు ఫేజ్లా పెట్ట, మాకు ఏం కావాలి చెప్పు. ఒక్కసారి నాతో గుడికి రావాలి, అమ్మవారికి అభిషేకం చేయాలి. నువ్వెలాగో దేవుణ్ణి నమ్మవనుకో, కానీ అమ్మవారిని ఒక్కసారి చూడరా నాన్న. భక్తితో అమ్మను చూస్తే అంతా అమ్మే చూసుకుంటుంది. ప్లీజ్ ప్లీజ్. ఆడు వదిలితే ఏడ్సేలా ఉన్నాడు, ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేస్తా. మీ అమ్మవారు ఒక 5 నిమిషాలు ఆగుతుందా? చండి, అమ్మాయి కాలేజ్ నుంచి బయలుదేరిందా లేదా అని ఆవిడ అడుగు. బయలుదేరిందని ఆవిడతో చెప్పు. ఎలా బయలుదేరిందో ఆవిడ అడుగు. కార్లో ఏంటి, టైర్లు గాలి తీస్తున్నావు?
కార్లో వెళ్ళను, నేను షేర్ ఆటోలో వెళ్తా. ట్రాఫిక్లో లేట్గా వెళ్ళొచ్చు, పెళ్లి చూపులు తప్పించుకోవచ్చు. ఈ హైదరాబాద్లో వర్షానికి అస్సలు డిసిప్లిన్ లేదు. ఈరోజు నువ్వు చాలా లక్కీ. నేను జనరల్గా ఆటోలో దగ్గర చూడను. ఏమన్నావు? నేనేమన్నా ఏదో వర్డ్ యూజ్ చేసావు. ఫిగర్స్ ఫిగర్స్ చా, నీ ఫిగర్స్ అంటే తెలీదా? మామూలుగా కొంచెం మంది బ్యాడ్ బాయ్స్, అమ్మాయి బాగుందనుకో, పోరి అంటారు, గుంట అంటారు, చిలక అంటారు, పాప అంటారు, మరీ ఎక్స్ట్రాడినరీగా ఉందనుకో, కసక్కని కూడా అంటారు. ఇది తెలీదా? ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారా? అమ్మాయి కనుక ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ లో కాలు మోపితే, స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే మిమ్మల్ని కస్టడీలో పెట్టి కోర్టులో ప్రెజెంట్ చేసి ఐపీసీ సెక్షన్ 296 ప్రకారం శిక్ష ఖరారు చేసి జైల్లో చిప్పకూడు తినిపించి. ప్రభాస్ మిర్చి రాళ్ళు కొట్టించి వంట చేయించి ఫైనల్ గా మిమ్మల్ని ఉరికంబం మెక్కించి నల్ల ముసుగేసి తెల్ల తాడేసి ఇలా లాగితే ఏమండి, మీ పర్సనాలిటీకి మీరు తిట్టే తిట్లకి ఏమైనా సంబంధం ఉందా అండి? మీ తిట్లకి వాన కూడా ఆగిపోయింది. రెయిన్ స్టాప్ డియా. మిమ్మల్ని ఎవడ చేసుకుంటాడో కానీ. ఎవడు చేసుకుంటాడో కానీ ఏంటి? అదేనండి, ఎవడు చేసుకుంటాడో కానీ. ఎవడు చేసుకుంటాడో కానీ ఏంటి? అదృష్టవంతుడు అండి, ఈజ్ వెరీ లక్కీ ఫెలో. ఇట్స్ మీ. నమస్కారం. మీరు పెళ్లి కూతురు నాయనమ్మ, మీరు పెళ్లి కూతురు తల్లి, నువ్వు మేడ్, అంటే ఇండియాలో పానీ మనిషి. యామ్ ఐ రైట్? ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టేక్ వన్ స్లీపీ? ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. అమెరికాలో 5 మినిట్స్ ఉండరు. ఒక్కడే వచ్చారా? పెళ్లి కూడా ఒక్కడే చేసుకుంటా. బేసిక్గా నాకు సన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. నేను జోక్ చేస్తే అమెరికా మొత్తం కదిలిపోతుంది. అమెరికా అంతా కదిలిపోతుందట అమ్మా. మీరు రండి, కాళ్ళు కడుక్కోండి. అమెరికాలో కడుక్కోరు, చూడుచుకుంటారు. ఎనీబడి వాంట్ నో? నాయనమ్మా, దిస్ ఈస్ ఫర్ మీ. అవును, రండి లోపలికి వెళ్దాం. మీరు టిష్యూ వాడండి, మంచిది. యా, కూర్చోండి. అమెరికాలో అన్నిటికీ టిష్యూ వాడతారు. తొందరగా అమ్మాయిని పిలవండి. నో టైం, టైం ఈస్ మనీ. వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. మీరు అమెరికాలో సెటిల్ అయ్యి ఎంతకాలం అయిందండి? 1 month. యా, I belong to America. I like America. I love America, Nainamma. Coffee తీసుకొస్తానండి. Excuse me, aunty. Coffee లో no sugar. Snacks లో no salt. అంత చప్చప్పగా ఉంది. American style. అవును, పెళ్ళెప్పుడు అనుకుంటున్నారు? అమ్మాయి చదువుకోవాలనుకుంటుంది. ఓ, ఫెంటాస్టిక్. అమ్మాయి చదువుకోమని చెప్పండి, నేను మళ్ళొస్తా. ఇదే జోక్ అమెరికా వస్తే గంట నవ్వుతారు. గంట నవ్వుతారట? అయ్యో, అర్జెంట్గా అమ్మాయిని పిలవండి, చూసి వెళ్ళిపోతాను. లేదుగా, బ్యూటీ పార్లర్ కెళ్ళింది. ఓ, ఇండియన్ కూల్ గర్ల్స్ గోయింగ్ టు బ్యూటీ పార్లర్ టు అట్రాక్ట్ ది అమెరికన్ పెళ్లి కొడుకోస్. బాబు, ఇవన్నీ మా మనవరాలకు వచ్చింది. ఓ, ఫెంటాస్టిక్. ఇదేమో సైకిల్ పోటీలో గెలిచింది. ఓ, షీ ఇస్ డూయింగ్ సైక్లింగ్. ఓ, చంద్రబాబు పార్టీ, వెరీ గుడ్. ఇదేమో, ఇది రిక్షానా? కాదు, చెస్. ఓ, యు నో వాట్ ఇస్ ద చెస్? విచ్ ఇస్ దట్ క్యారమ్ బోర్డ్. ఇదే జోక్ అమెరికాలో వేస్తే గంట నవ్వుతారు. ఎగ్జాక్ట్లీ ఆంటీ, యు నాటియా. ఆహా, ఐ లైక్ ఇండియన్ కాఫీ, ఇండియన్ గర్ల్స్. తొందరగా అమ్మాయిని పిలవండి. 5 minutes లో వచ్చేస్తుంది. 5 గురు చూడాలి, ఒకళ్ళు ఫిక్స్ చేయాలి, ఎంగేజ్మెంట్, మ్యారేజ్, ఆ తర్వాత మీకు తెలుసు కదా, వీసా ఫ్లై అవ్వాలి. వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. ఏమిటో, ఇంత పెద్ద సిటీలో బ్యాచిలర్స్ ఏ దొరకట్లేదురా? దొరికినా డబ్బులే తీసుకోవట్లేదన్న గారు. వీడు కరెక్ట్ బ్యాచిలర్ రోయ్. అయ్యా నమస్కారం, మేము గుండూ బ్రదర్స్. ఇవాళ మా బామ్మగారి ఆర్థికం, మా సిద్ధాంతి గారు 100 మంది బ్యాచిలర్స్ కి, అంటే పెళ్లి కాని వారికి,
200 ఇమ్మని చెప్పారు. అంటే 200. మీరు బ్యాచిలరేనా? కాదు. వీడికి చాలా పోయింది రోయ్. అట్ ఎవరైనా ఉన్నారేమో చూద్దాం పద. ఏమండి మీరు బ్యాచిలరేనా? ఆ మరి మీరు అన్నయ్య 200 ఇచ్చేద్దామా? మీరిద్దరూ రండి, చెరుకు 400 ఇస్తా. 400 ఇస్తాడంట, వెళదామా అన్నగారు? ఒత్తికే 400 ఏమిట్రా ఇంత బతుకు బతికి. పద అటు వెళ్దాం పద. కాఫీ తీసుకోండి తీసుకోండి. కాఫీ ఇచ్చి చంపేసారు. వస్తాది భాయ్, షేవింగ్ స్మూత్ గా చేయాలి. స్మూత్ గా ఏమైనా ప్లాన్ ఉందా? బాగుంది. బాగాలేంది? నోట్లో పెట్టుకొని అటు ఇటు ఊపుతుండు, నేను స్మూత్ గా షేవింగ్ చేసేస్తా. వేరే కలర్ ఏం లేదా? 5 నుంచి ఒకటే కలర్, ఒకటే పాలు. ఒకవేళ నేను దీన్ని మింగితే ఏం చేయాలి? ఇంతకుముందు మింగినోడు ఏం చేసాడు అదే చెయ్యి. ఆడు ఏం చేసిండు? నెక్స్ట్ మార్నింగ్ రాగానే తీసుకొచ్చి ఇచ్చాడు. బాబా ధర్మం, క్యాష్ లేదు నా దగ్గర, కార్డు ఉంది. వామ్మో వచ్చేస్తుంది వచ్చేస్తుంది బాబు. ఇది How many times you told? ఇది సైకిల్, ఇది చెస్, ఇది లెమినెడ్ స్పూన్. హౌ మెనీ టైమ్స్? ఇది అమెరికాలో చెప్తే సూ చేస్తారు. సూ చేయాలండి. యా బాత్రూమ్ ఆ మూలంది రండి. కాఫీ హౌ మెనీ కాఫీస్ ఐ కెన్ డ్రింక్ అండి? హౌ మెనీ కాఫీస్ అండి? ఇంకా కాఫీ తాగితే చోదరి వచ్చేలా ఉందండి. కాఫీ 5 చూడాలి, ఒకళ్ళని ఫిక్స్ అవ్వాలి, ఎంగేజ్మెంట్, మ్యారేజ్, ఆ తర్వాత యునో సీనియర్ మోస్ట్ బాబా వీసా ఫ్రై అవ్వాలి. వాట్ ఇస్ దిస్ అండి? తీసుకోండి. తాగేయండి బాబు, తాగేయండి. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఇంకొక 5 చూస్తారు, రాకపోతే ఐ విల్ అవుట్. అయ్యో ఈ టైంలోనే కరెంట్ పోవాలా? ఇదే అమెరికాలో అయితే సూచిస్తారు కదా. ఎగ్జాక్ట్లీ, కడుక్కొని దొప్పించుకోండి. వచ్చేదారులు ఏమైనా యాక్సిడెంట్ అయింది.